ఆరో విడత హరితహారంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చిన్నశంకరంపేట పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చేతురు మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి సర్పంచ్ రాజరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణ కావాలనే ఉద్దేశంతో అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా చెట్లు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని వారు కోరారు. చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, చెట్లు ఉంటేనే మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటాలని వారు సూచించారు. పెన్షనార్థులు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలని, ఎవరైనా పెన్షనార్థులు మొక్కలు నాటకపోతే వారి పెన్షన్ నిలిపివేయటం జరుగుతోందని వారు అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, చెట్ల పెంపకంపై శ్రద్ధ చూపిస్తూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా మొక్కలు నాటక వాటిని నిర్లక్ష్యం ఎక్కడ దొరికితే అక్కడ వేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో ప్రభాకర్, వివోఏలు చైతన్య, స్వప్న, మాధవి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల పరిధిలో టోటల్ 29 గ్రామ పంచాయతీలకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా హోమ్స్టే ఇంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 29 గ్రామ పంచాయతీలలో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజే పర్టికులర్లీ ఈ మంగళవారం ఈరోజే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నేడు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో నేను గౌరవ సర్పంచ్ గారు రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు ప్రత్యేకంగా ఖరీదు చేసుకొచ్చినటువంటి గులాబీ మొక్కలతో సహా తులసి, దానిమ్మ, మందార తదితరమైనటువంటి ఆరు మొక్కలను ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. దీనికి మన ఐకేపీ మహిళలు కూడా వచ్చి సహకారం అందించారు. టోటల్గా ఈరోజు మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. ఈ హరితహారంలో భాగంగా ఇచ్చినటువంటి చెట్లు, ఇంటింటికి ఇచ్చినటువంటి చెట్లను అందరూ కూడా కాపాడి వాటిని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఈ చెట్లను హరితహారంలో భాగంగా మన గౌరవ కేసీఆర్ గారు ఈ హరితహారం పెట్టినటువంటి దీన్ని సక్సెస్ చేసి బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి, మన జిల్లాకు, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము. అలాగే ప్రత్యేకంగా ఈ పెన్షనర్స్కి ఎవరికైతే ఉన్నాయో ఆరు చెట్లు ఇచ్చాము. వాళ్లకు ఖచ్చితంగా వీటిని కాపాడాలని చెప్పాము. లేనిచో పెన్షన్ కట్ అవుతుందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇచ్చిన ప్రతి మొక్క కూడా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. కలెక్టర్ గారి ఆదేశం మేరకు, మరి ముఖ్యమంత్రి ఆదేశం మేరకు హరితహారంలో మరి విలేజ్లో మరి ప్రేట మొక్కలు పెంచుకున్నవారికి మరి ఐకేపీ ఆధ్వర్యంలో మరి గౌరవ ఎంపీడీఓ గారు, మరి ఈఓ గారు, మా పాలకవర్గం, మరి మా ఉప సర్పంచ్ గారు సహకరించి ఇంటికి ఆరు మొక్కలు, తులసి మొక్క, మరియు జామ మొక్క, మరియు గులాబీ మొక్కలు తదితర మొక్కలు అన్నీ కూడా మరి ఇంటి పెరడేపారు. మరి పెన్షన్స్ హోల్డర్లు కూడా మరి ఆరు మొక్కలు కాపాడకుంటే వాళ్ళు పెన్షన్ కట్ చేస్తామన్నారు. మరి అలాగనే ఐకేపీ వారు కూడా ఈ మొక్కల మీద నిఘా పెట్టాలి.